విశాఖ జిల్లా సబ్బవరం మండలంలోని బంగారంపాలెంలో రక్షిత మంచినీటి పథకం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సర్పంచ్ దాడి లావణ్య మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంకులు తొలగించి నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి అధికారుల దృష్టికి తీసుకువెళ్తారని, గ్రామంలో మంచినీటి సమస్య లేకుండా చేస్తారని ఆమె తెలిపారు. సర్పంచ్ భర్త దాడి కన్నం నాయుడు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యే అదీప్ రాజు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ అండి, దాడి లావణ్య అండి. మాది వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుంది కాబట్టి మాకు కొత్త ట్యాంక్ కావాలని కోరుకుంటున్నామండి. ఎమ్మెల్యే గారు మాకు వినపాన్ని విన్నమించుకొని కొద్దిగా మా ట్యాంక్ చేయదలుచుకొస్తారని కోరుకుంటున్నానండి. ఇవ్వాలండి, ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా ఆదేశాల మేరకు ఇక్కడ డ్రైనేజ్ ఒకటి వాటర్ సమస్య ఉందండి, వాటర్ ట్యాంక్ దగ్గర. అలాగే ఇది మినిమం 30 సంవత్సరాలు సమర్ అయిపోయిందండి. శిథిలావస్థకు చాలా ఇబ్బంది పడుతున్నాం, పైకి వెళ్ళి వాటర్ క్లీనింగ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నిత్యం చేసి చేస్తున్నాము, కొద్ది ఇబ్బంది కూడా జరిగిందండి. కాబట్టి ఇది అధికార దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళి మా గ్రామాన్ని అభివృద్ధి పరంలో తీసుకెళ్ళి తెలియజేస్తానని కోరుకుంటున్నాం. దృష్టికి కూడా తీసుకెళ్ళామండి. వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. కాబట్టి తాగునీటి సమస్య చాలా ఇబ్బంది ఉంది కాబట్టి దయించి కొత్త ట్యాంక్ వాటర్ ట్యాంక్ మాకు అధికారుల దృష్టిని తీసుకెళ్ళి, ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళి మా గ్రామ అభివృద్ధి పరంలో తీసుకెళ్తామని సభ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం.